ఎన్నికల్లో ముఖ్యంగా మీరు ఓడిపోవడానికి వైసీపీ అనుసరించిన విధానాలు కూడా చాలా కారణం. వైసీపీ ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్ట్, లెట్ మీ కాల్ ఎస్ ఏ పొలిటికల్ బ్రోకర్, ఎందుకంటే స్ట్రాటజిస్ట్ ఒకప్పుడు అంటే కాంగ్రెస్కి ఎగనెస్ట్గా రాహుల్ గాంధీని ఒక పప్పులాగా తీర్చిదిద్దాడు. అలాగే మీ పార్టీ నాయకులు అదే పేరు పెట్టి ట్రోలింగ్ చేశారు. వివేకాంద్ రెడ్డి గారి హత్య ఎలా, నేను చెప్తున్నాను, ఒకవేళ తప్పైతే కేసు పెట్టుకోవచ్చు, నాకు నిర్దిష్టమైన సమాచారం ఉంది, పీకే గారికి తెలిసి అన్నీ జరిగినాయి. కోడి కత్తి కేసు నుంచి వివేకాంద్ రెడ్డి గారి కేసు దాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉపయోగపడాలి, ఎలా కులాల వారీగా చీల్చాలి, ఎలా మతాల వారీగా చీల్చాలి, ఎలా బీసీల్ని ఆ పార్టీ నుంచి దూరం చేయాలి, ఇక్కడున్న ఈశ్వరయ్య గౌడ్ గారిని, ఇక్కడున్న కృష్ణయ్య గారిని అక్కడ తీసుకొచ్చి మరీ బీసీల మధ్య చీల్చారు, మరి అటువంటి స్ట్రాటజిస్ట్లా మీ దగ్గర లేరు. మీరు ఎప్పుడు చూసినా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనే మాట తప్ప వేరే మాట లేదు. మరి మీకు ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎంత ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటే నాట్ ఈవెన్ 1%. ఇప్పుడు సంశీవరావు గారు, ఎప్పుడైనా సరే ఒక మనిషి ఇంకొక మనిషి అసిస్టెంట్ తీసుకుంటున్నంటేనే వాడికి చేత కానప్పుడే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో తను సొంతగా వెళ్ళి గెలవలేడు తన తెలివితేటలతోటి, మీరు అన్నట్టు ఆర్థిక వనరులు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ జనాల్ని మెప్పించాలి. మెప్పించడంలో రెండు రకాలు ఉంటాయి, నేను మంచివాడని చెప్పి మెప్పించడం వేరు, అవతల వాళ్ళు ఎదవాలని చెప్పి మెప్పించడం వేరు. సో జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని పరిస్థితుల్లో ఆ రోజు ప్రశాంత్ కిషోర్ తెచ్చుకున్నాడు. ఆ రోజు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశాన్ని ఎత్తేదానికంటే కూడా టీడీపీ మీద వేసిన బురద అంతా ఎంత కాదు. ఇప్పుడు మనం చేతకానప్పుడు మన గీత పెరగలేనప్పుడు చిన్న గీతను పెద్ద చేయాలంటే ఏం చేయాలి, పెద్ద గీత ఉన్నదాన్ని చిన్న చేసి ఆటోమేటిక్గా చిన్న గీత పెద్ద గీత కనపడుతుంది. అదే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఆ రోజు చేసింది ఏంటి, ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం ఏంది కమ్మ సామాజిక వర్గము డైరెక్ట్గా మొదలు పెట్టారు. 16 మంది 17 మంది డిఎస్పీలకు ఇచ్చారన్నారు, చెప్తే ఉండదు లిస్ట్ ఇవ్వమంటే ఎవరు, అలా తీసుకోండి ఒకటి తీసుకో, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా అతని పేరు ఏదో ఏదన్నా ఉండని, ఎక్స్వైజెడ్ చౌదరి ఏబీసీ చౌదరి ఇట్లా పేర్లు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే క్రియేట్ చేయడము, సోషల్ మీడియాలో చౌదరి పేరుతో పేరు పెట్టడము, వాళ్ళ చేత ఎస్సీని బీసీని తిట్టించడము, మళ్ళీ తిరిగి చూసావా చౌదరి ఎస్సీలు బీసీలని తిడుతున్నారని చెప్పి వాళ్ళే వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళే సోషల్ మీడియా క్రియేట్ చేసి వాళ్ళ పేర్లు మార్చుకొని అదే జరిగింది. మోడసాపరేండి ప్రశాంత్ కిషోర్, మోడసాపరేండి ఒక ఏపీలో కాదు, అతన్ని కరెక్ట్గా డీకోడ్ చేస్తే 2014 కావచ్చు తర్వాత జరిగిన ఎన్నికలు కావచ్చు తన మోడసాపరేండి అదే. రేపు తెలంగాణలో వచ్చినా అదే ఉంటుంది, మళ్ళీ ఏపీలో రేపు 24 వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసినా కూడా అదే ఉంటుంది. వాళ్ళ మోడసాపరేండి ఏంటి, ఒకటి కులాల మధ్య చిచ్చు పెడతారు, రెండు మతాల మధ్య, మూడోది ఏంటి కులాల మధ్య మతాలు చిచ్చు పెట్టాలంటే ఎలా, 124A కేసు ఆయన మీద పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఏం చేస్తారు, ఉదాహరణకి నా పేరు వెంకట, నా పేరు కూడా కాదు అక్కర్లేదు సార్, ఒక డమ్మీ ఫోటో పెడతారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి, దానికి ఏం చేస్తారు వెంకట చౌదరి అని పేరు పెడతారు. వెంకట చౌదరి ఏమని తిడతారు, ఎస్సీని ఎస్టీని బీసీని మా కులం గొప్ప, మేము చౌదరి ఈశ్వరు కమ్మవారిని గొప్ప, మీరు మా కింద పడి ఉండేవాళ్ళు అని చెప్పేసి విపరీతంగా దాంట్లో పోస్టులు పెట్టిస్తారు. ఆ బేసులు ఎవరికైనా సరే ఎవరు ఎక్కువ తక్కువ అనే దానికంటే సమాజంలో ఎవరికి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. మనల్ని తిడితే ఊరుకుంటారా, ఎవరిని ఎవరు తిట్టినా ఊరుకుంటారు కదా. సో ఆ ఇంపాక్ట్ ఏమైంది, ఈ కులపోలు మనల్ని తిడుతున్నారు, ఆటోమేటిక్గా అటాక్ వాళ్ళు ఏం చేస్తారు ఆ సామాజిక వర్గం మీద స్టార్ట్ చేయగానే, ఈ సామాజిక వర్గం వాళ్ళు ఏం చేస్తారు అది తెలుసుకోకుండా, ఎక్కడ నిప్పు రాసుకొని తెలుసుకోకుండా మమ్మల్ని తిట్టారు కాబట్టి. దానికి రాజేష్, మహాసేన్ రాజేష్ చెప్పారు, మేము పొరపాటున దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గురించి మాట్లాడుకున్నాము, మొత్తం విన్న తర్వాత మాకు అర్థమైంది ఆయన ఎస్సీల గురించి తిట్టలేదు కరెక్ట్గా. మహాసేన రాజేష్ రోజుకు ఒక వీడియోలో అద్భుతంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత తెలుసుకున్నారు. సో ఈ విధంగా కులాల పేరు పెట్టడము, మతాలు పేర్లు పెట్టడం, ఈ విధంగా చిటిపించడం, అవతలను ప్రొవోక్ చేయడము, పాపం కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ ట్రాప్ తెలియక వాళ్ళు సోషల్ మీడియా వచ్చి వాళ్ళని దాడి చేయడం, అది తీసుకొచ్చి సాక్షిలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసావా ఇదిగో ఇలా తిడుతున్నారు, ఇది ఒక మూడోసాపరండి. ఆ రోజు మొత్తం 5 సంవత్సరాలకు కలిపే దాదాపు 6.5 లక్షల 7 లక్షల బడ్జెట్ దాటకపోతే 6 లక్షల కోట్లు అవినీతి చేసినారని చెప్పేసి విష ప్రచారం, అవన్నీ అబద్ధాలండి, అబద్ధాలు చెప్పిన ఎలా ఉంటుందంటే